ఓకే సార్. సో అలాగే మీరు అన్నట్టుగానే ఓవర్ డ్రామాటిక్ కానీ ఓవర్ ఫ్యాంటసైజ్డ్ కానీ లేకపోతే చిన్న లాజిక్ మిస్ అయినా కూడా కనెక్ట్ అవ్వరు ఆడియన్స్. సో దాన్ని మీరు బ్యాలెన్స్ చేశారంటున్నారు, కానీ ఇది తెలిసిన స్టోరీయే అందరికి. 100% ఆడియన్స్ నాకు తెలీదు, 100% ఆడియన్స్ కి కాకపోయినా చూడండి. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు యంగ్స్టర్, మీకు తెలియదు, మీ వాళ్ళ కోసం, మీ ఇలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా తీసేది. ఓకే, సో ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు మీరు? మీకు చాలా కేర్ తీసుకుని అన్ని రకాలుగా న్యూ ఏజ్ ప్రెజెంటేషన్ తీసుకురావడం కోసం, అంటే ప్రతిది అప్లికేషన్ అంటే అలా మరి మోడర్న్ గా చెప్తున్నాను కాదు, మైథలాజికల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూనే. డ్రెస్సింగ్ విషయంలో కాస్ట్యూమ్స్ ఇదివరకు ఉంటే చాలా ఎక్కువ ఓవర్ డెకరేటివ్గా ఉండేవి పాత సినిమాల్లో. ఇప్పుడు ఎక్కువ ఈ ఆడియన్స్ ఎంత చాలా మినిమలైజ్ డీటెయిలింగ్ చూస్తున్నారు, అంటే ఓవర్ గాడీగా ఉండకుండా కాస్ట్యూమ్స్ విషయంలో, అంటే అంత మేము ఆ ఫ్యాబ్రిక్ చేనేత వస్త్రాలకు వెళ్ళాం, అలాగే మేము వాడిన ఫ్లోరల్ జ్యువెలరీ సార్. అలాగే సమంత గారు 15 kilos ఒరిజినల్ గోల్డ్ వేసుకున్నారు. అదే ఫ్లోరల్ జ్యువెలరీ, మేము రియల్ ఫ్లోరల్స్ వాడాం. ఓకే, మేము ఎక్కడ ఫేక్ ప్లాస్టిక్ వాడలేదు. సో వనకన్యగా ఉన్నంత వరకు తన రాగేటప్పుడు, సో అలాగే తను రాణిగా అయినప్పుడు ఒక ప్రిన్సెస్ క్వీన్ గెటప్ దానికి రియల్ గోల్డ్ వాడడం జరిగింది. దాదాపు 14 crore rupees విలువైన నగలు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నేతాలులా గారు డిజైన్ చేశారు, వసుంధర జ్యువెలరీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. మీరు ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ గారితో రామాయణం చేశారు, మళ్ళీ ఇప్పుడు శాకుంతలం. సో మధ్యలో ఎప్పుడు మీకు అనిపించలేదా మా పౌరాణికం చేయాలి అని? నేను చేసిన మొదటి పౌరాణికం అంటే 25 years అయింది వచ్చి రామాయణం. సో ఆ తర్వాత మళ్ళీ ఇదే రుద్రమదేవి అంటే హిస్టారికల్, ఇప్పుడు ఇది ఇదే మైథాలజం. అంటే మధ్యలో అదే నేను కథని ఒక ఎక్సైటింగ్గా కథ చెప్దాం అనుకునే ప్రాసెస్లో నాకు మళ్ళీ ఈ కథ అనిపించిందండి, ఈ కథ అనిపించి చేశాను. నెక్స్ట్ ఇంకోటి మీరు నా కెరీర్ కూడా తీసుకుంటే, ఇన్నాళ్ళు నా కెరీర్లో ఇది నా 13వ సినిమా, 13th film అంతే, నేను చేసినవి తక్కువ సినిమాలు. ఓకే, సో అట్లాగే చిరంజీవి గారితో చూడాలని ఉంది చేశారు. సో మధ్యలో ఎప్పుడైనా మీరు చిరంజీవి గారికి స్టోరీ అనుకున్నారా? లేదండి, నేను అనుకోవడం అంటూ అనుకుంటే జరిగి తీరుతుందండి, ఏదైనా అనుకుంటే జరుగుతుంది, జరిగేంత శ్రమ పెడతాను, లేదా ఊరికి నేను ఏదో అనేసుకోను. అలా నేను అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది. నేను ఒకటి అనౌన్స్ చేశానంటే అది ఖచ్చితంగా తీసి తీరుతాను. అలాగా నా నుండి హిరణ్యకశ్యప్ అనే ప్రాజెక్టు 100% వస్తుంది. ఓకే, సో అట్లాగే ఇది 3D లోకి మధ్యలో చేంజ్ చేశారు అని అన్నారు కదా. రషస్ చూసిన తర్వాత దిల్ రాజు గారు బ్రదర్ శిరీష్ గారు, ఆయన ఆలోచన ఇది 3D లోకి కన్వర్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఎందుకంటే ఈ యాంబియన్స్ కానీ ఫారెస్ట్ యానిమల్స్ ఇవన్నీ, సో సబ్జెక్ట్ కూడా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సో ఎంత లవ్ స్టోరీ ప్రధానంగా ఉన్నప్పటికీ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అందులో సమ్మర్లో వస్తున్నప్పుడు ఈ 3D ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అయిన మీదట అప్పుడు ఆల్రెడీ ఉన్న ఆ సినిమాని ఏదైతే షూట్ చేసామో దాన్నే 3D లో కన్వర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఓకే, సో జనరల్గా సార్ 3D అంటే అవతార్ కానీ మనం చూసుకున్నట్టయితే యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ ఉంటాయి. సో దీనికి శాకుంతలం అనేది చాలా పౌరాణికంగా లేకపోతే యానిమల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో దీనికి 3D అనేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ ఉండవండి, ఎక్కువ ఉండకూడదు. 3D అనేది మీకు ఒక ఎక్స్పీరియన్స్, విజువల్ ఎక్స్పీరియన్స్. 3D అనేది ఏంటంటే మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం. అవతార్ అనేది కూడా కేవలం యాక్షన్ ఫిల్మ్ కాదు, దానికి ఒక డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి. ఓ పాండోరాలోకి మనం ఆడియన్స్ వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది ఆ 3D లో చూడటం వల్ల. అలాగే ఈ శాకుంతలం సినిమాకి వచ్చేసరికి మీకు ఆ హిమాలయాస్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది, మా మాలిని నది తీర ప్రాంతం, కాశ్మీరు, హిమాలయాస్, అక్కడ ఉన్న ఫారెస్ట్లు, సో ఆ యానిమల్స్, ఆ శాకుంతల ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి 3D ఉపకరిస్తుంది. అంతే తప్పితే కేవలం యాక్షన్ అనేది చాలా తక్కువ ఉండాలి, యాక్షన్ ఎక్కువ ఉండకూడదు. యాక్షన్ ఎక్కువ ఉంటే 3D బాగుండదు ఎక్స్పీరియన్స్ మీకు. సో అందువల్ల ఇది పెర్ఫెక్ట్ 3D కి తగ్గ సబ్జెక్ట్ అండి. ఓకే, దేవ్ గారిని ఎలా చూస్ చేసుకున్నారు? ఈ క్యారెక్టర్లో, దుష్యంతుడి క్యారెక్టర్లో కొన్ని షేడ్స్ ఉన్నాయి కాబట్టి మనం కొత్తవాడైతే అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు, అతను ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది ఒక ఇమేజ్ ఉండదు కాబట్టి అందుకోసం కొత్తవాళ్ళు అనుకోవడం ఏంటి, దేవమోహన్ తనకి ఆడిషన్స్ చేసి తను బాగుంటాడు అనుకుని తనని ఆన్ బోర్డ్ రప్పించాం. తను కూడా అంతే 3 months హార్స్ రైడింగ్, స్వార్డ్ ఫైటింగ్ అని నేర్చుకున్నాడు. ఓకే.